తెలుగు మీడియా అలాగే జర్నలిజం రాజకీయాలు ఈ ప్రస్తావన ఎప్పుడొచ్చినా ముందుగా ఈనాడు దాని అధినేత రామోజీరావు ప్రస్తావన రాకుండా ఉండదు. రాజకీయ పరిణామాల విషయంలో కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ పెరిగిన తర్వాత ఈ ప్రస్తావనలు ఇంకా పెరిగాయి సాక్షి వచ్చాక. కానీ గత 40 ఏళ్లలో ఈనాడు ఆ ప్రస్తావనలు బాగా పెరుగుతూనే ఉంటాయి. రామోజీరావు గురించి కూడా బాగా ప్రశంసించేవాళ్ళు, బాగా విమర్శించేవాళ్ళు, అసలు ఈనాడు ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, ఈనాడు పాత్ర గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ నేపథ్యంలో రామోజీరావు ఉన్నది ఉన్నట్లు అనే ఒక పుస్తకం మిత్రుడు పాత్రికేయుడు గోవిందరాజు చక్రధర్ రాశారు. ఈయన మీడియా హౌస్ ప్రచురణాలను పెట్టి మీడియా మీద చాలా పుస్తకాలు వేశారు. అలాగే రచన జర్నలిజం కాలేజ్తో కూడా సంబంధం ఉండేది. ఈనాడులోనూ సాక్షి జర్నలిజం కాలేజీలోను కూడా పనిచేశారు. ఈ పుస్తకం ఉన్నది ఉన్నట్లుగా అన్నారు, కానీ దీనికి అన్నది అన్నట్లు కానీ మళ్ళీ మనం ఒక తోక కూడా తగిలించాలి. ఎందుకంటే రామోజీరావు విశాఖపట్నంలో ఈనాడు స్థాపించినప్పటి నుంచి ఇటీవల వరకు కూడా ఆయన మీద అనుకూలంగా వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఆ పత్రిక రాజ్యోత్సవ సందర్భంలో ఆయన 70 ఏళ్ళ పుట్టినరోజు సందర్భంగా 75 వసంతాలు ఈ అన్ని సందర్భాల్లో వచ్చిన వాటి నుంచి ఆయన అభినందిస్తూ ప్రశంసిస్తూ రాసినవి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే విమర్శకులు ఆయన బంధువులు భాగస్వాములుగా ఉండి దూరమైన వాళ్ళు అక్కడ పెరిగినటువంటి లేదా అక్కడ కీలక పాత్ర వహించిన సంపాదకులు వివిధ సెక్షన్లలో మేనేజ్మెంట్లో భాగస్వామ్యం వహించిన వాళ్ళు వీళ్ళందరి యొక్క వ్యాఖ్యలు రాతల నుంచి తీసుకున్నారు. కొంతమందిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ విధంగా చూస్తే వాళ్ళందరూ అన్నది అన్నట్లుగా కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి విషయంతో నేను ఏకీభవిస్తానని కాదు, నా అభిప్రాయాలు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. కానీ ప్రాథమికంగా ఈరోజున్న కోవిడ్ పరిస్థితుల్లో అన్నీ అందరికీ తెలిసే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలాంటి పుస్తకం ఉంది అని పరిచయం చేయడానికి మాట్లాడుతున్నాను నేను. ఈ పుస్తకం 370 పేజీలు ఉంది. ఒక 8 భాగాలుగా ఒక 37 అధ్యాయాలు దీంట్లో ఉన్నాయి. ఒకటేమో ది బిగినింగ్, రామోజీరావు ఎక్కడ పుట్టారు, ఎలా ఈ రంగంలోకి వచ్చారు, ఆయన గురించినటువంటి ఆ నేపథ్యం ఏంటి అన్నది ఒకటి. రెండవది కళింగ తీరాన ఉషోదయం అని, అప్పటి వరకు విశాఖపట్నంలో పత్రికలు పెట్టినప్పుడు ఈనాడు అక్కడ ఎందుకు పెట్టారు, దానివల్ల ఎలాంటి పద్ధతులు అనుసరించారు ఏంటి అన్నది. మూడవది స్టాఫ్ దట్ మ్యాటర్స్ అని, పత్రిక అనేది నెమ్మది నెమ్మదిగా పెరగడానికి, నెమ్మదిగా కాదు బాగా పెరగడానికి సిబ్బంది చాలా ముఖ్య పాత్ర కాబట్టి ఇటు సంపాదక వర్గంలో అటు యాజమాన్యంలో పంపిణీలో ఆర్థిక వ్యవహారాల్లో అన్ని విషయాల్లో కూడా సిబ్బంది పాత్ర ఏంటి, అలాగే సిబ్బంది పట్ల రామోజీరావు ఎలా వ్యవహరించారు, ఎలా నిక్కచ్చిగా ఉన్నారు, ప్రోత్సహించడము, వాళ్ళ ప్రతిభను ఉపయోగించుకోవడంతో పాటు ఒక నిరంతరమైనటువంటి నిబంధనల మధ్య కొంత అభద్రత వాతావరణం కూడా ఎలా ఉంది, 2 సార్లు అక్కడ సమ్మెలు జరిగినప్పుడు వాటిని విఫలం చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, వాటి నుంచి రామోజీరావు ఏం పాఠాలు నేర్చుకున్నారు, సిబ్బంది మీద ఏం ప్రభావం పడింది, ఈ విషయాలు అన్నీ ఆ భాగంలో ఉన్నాయా. చాలా వాటికి అప్పుడు పనిచేసిన వాళ్ళు వాళ్ళు రాసినవి కార్టూనిస్టులు ఆర్టిస్టులు జర్నలిస్టులు వీళ్ళ యొక్క స్వీయ అనుభవాలు కూడా ఉన్నాయి. తర్వాత మూడవది నేను చూసిన రామోజీరావు ఈ రచయిత కూడా అంటే గోవిందరాజు చక్రధర్ కూడా 12 ఏళ్ళు పుష్కర్ కాలం ఈనాడులో పనిచేశాడు కాబట్టి ఆ కాలాన్ని గురించి అప్పుడు తను ఏం చూశాడు, తను జర్నలిజంలో ఎలా ప్రయోగాలు చేశాడు, అలాగే రామోజీరావు లేదా యాజమాన్యం ఎలా ప్రవర్తించింది, ఆ 12 ఏళ్ళ కాలాన్ని తను ఎలా చూస్తున్నాడు, అది ఆ భాగం. తర్వాత కింగ్ మేకర్, రామోజీరావు జర్నలిజమే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన ఆసక్తి, మేము కాంగ్రెస్కు వ్యతిరేకమని ఆయన కోర్టుకు అఫిడవిట్ సమర్పించారని చెప్తూ ఉంటాడు రాజశేఖర రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు. రెండవది తెలుగుదేశం ఏర్పడినప్పుడు ఇంకా దాన్ని పూర్తిగా దానికి ప్రచార కార్యక్రమం అంతా కూడా వాళ్ళు నిర్వహించారు. ఎన్నికలు జరిగిన తర్వాత మరుసటి రోజు తాము ఎందుకు అలా చేసామో కూడా మేము చేసాము ఈ పాత్ర అని చాలా బాహటంగానే
ప్రకటించుకున్నారు. తెలుగుదేశంలో విభేదాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు మీద చంద్రబాబు తిరుగుబాటు చేసినప్పుడు చంద్రబాబు తిరుగుబాటు కూడా రామోజీరావు ఆశీస్సులు ఉన్నాయనేది అది అందరికీ తెలిసిన విషయం. అలాగే బీజేపీ 96లో అధికారంలోకి వచ్చినప్పుడు వస్తున్నప్పుడు అద్వానితో సాన్నిహిత్యం, బీజేపీకి ప్రోత్సాహం, వాజ్పేయి, అంతకుమించి నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మోదీని బలపరచాల్సిన అవసరం గురించి రామోజీరావు ప్రత్యేకించి ఒక ప్రసంగమో వ్యాసం వచ్చేస్తే నేను దాని మీద అప్పుడు వ్యాఖ్యానం కూడా చేశాను. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పుడు ఆ చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఈనాడు చాలా సంయమనంతో చాలా జాగ్రత్తగా అచ్చితూచి వ్యవహరించింది. ఆ తర్వాత ఈనాడు వ్యవస్థ ఫిలిం సిటీ ఇట్లాంటివి చాలా వ్యవస్థలు హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అటు అక్కడ గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని వాటి మధ్య సరిపోకపోయిన రెండింటిని బ్యాలెన్స్ చేయటం ఈ మొత్తం కాలంలో రాజశేఖర్ రెడ్డికి ఆ తర్వాత అంతకుమించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఈనాడుకు మధ్యలో సాగినటువంటి ఘర్షణ సాక్షులు నిరంతరాయంగా రాజగూరు మీద రాస్తూ రావటం ఇవన్నీ కూడా మనం చూసాం. వీటన్నిటి యొక్క నేపథ్యం ఏంటి, ఎలా ఉంది, రాజకీయాల్లో ఆయన అభిప్రాయాలు ఏంటి అని ఇవన్నీ కూడా రాశారు. అందులో కొన్ని నాకు తేడాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి తెలుగుదేశం భాగం రాసినంతగా బీజేపీ భాగం ఇందులో లేదు. అది మనం ఇంకొకసారి వివరంగా పరిశీలించుకోవచ్చు. ఆ తర్వాత కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అని ఒకటి ఉంది. మార్గదర్శి వివాదం ఇందులో చాలా ముఖ్యమైనది. మార్గదర్శి చిట్ ఫండ్స్తోనే నిజానికి యాత్ర మొదలవుతుంది. ఎలా జరిగింది ఇది? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకున్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ కేసు వేసినప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ఇతర రకరకాల ఆస్తులు లేకపోతే వ్యవస్థలు ఎలా సృష్టించబడ్డాయి. ఈ క్రమంలో రామోజీరావు విజయాల గురించే కానీ అది న్యూస్ టైం పత్రిక అయినా లేకపోతే ఇంకా కొన్ని రకరకాలు వాటి మీద రావాల్సినంత లాభాలు రాకపోగా కొన్నిట్లో నష్టాలు కూడా రావడానికి కారణాలు ఏంటి, మ్యాజిక్ టచ్ కొన్ని చోట్ల పనిచేసి కొన్ని చోట్ల ఎందుకు పనిచేయదు, ఈ విషయాలు కాంట్రవర్సీస్లో ఉదాహరణకు దాసరి నారాయణరావుతో, కృష్ణ లాంటి వాళ్ళతో, ఒక దశలో ఎన్టీ రామారావుతో కూడా ఎందుకు తేడాలు వచ్చాయి, ఈ అంశాలన్నీ మనం ఆ కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్లో మనం చూస్తాం. తర్వాత ఇంటర్వ్యూ ఇంత పెద్ద ఎత్తున ఇది విస్తరించడానికి ఈ సామ్రాజ్యంలో ఎందరో భాగస్వాములు ఉన్నారు. మొదటి నుంచి చివరి వరకు ఉన్నవాళ్ళు అతి కొద్ది మంది, మధ్యలో నిష్క్రమించిన వాళ్ళు, విభేదించిన వాళ్ళు, బయటికి వచ్చి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ రాసిన వాళ్ళు, బయటికి వెళ్ళి కూడా ప్రశంసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏమేం చెప్పారు? ఇందులో కీలకంగా రామానుజన్, ఆయన ముందు ఈనాడు, తర్వాత న్యూస్ టైం, తర్వాత మళ్ళీ ఈనాడు కూడా సహాయం చేయటం లేదు. మొదట్లో విశాఖపట్నంలో అప్పారావు వారి బంధు, ఇంకా చాలామంది, నేను ఆ పేర్లని అవన్నీ పుస్తకంలో ఉన్నాయి. సంపాదకులుగా మొదటి సంపాదకుడు ఏపీకే ప్రసాద్, పుత్తూరు వెంకటేశ్వరరావు, రాంభట్ల కృష్ణమూర్తి, వి హనుమంతరావు, గజ్జల మల్లారెడ్డి, ఎంవిఆర్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏం చెప్పారు, ఇవన్నీ కూడా తనుగా తన వ్యాఖ్యాన సహితంగా అంటే వాటిని వాటిగా ఇస్తూ ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం అది అది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫోకస్, ఈ ఫోకస్లో ఏంటంటే ఈనాడు వ్యవస్థలో రామోజీరావులో మార్పు రావడానికి కారణం ఏంటి, గతంలో ఉన్న ధాటి పోరాటము ఇప్పుడు జరుగుతుందా, అప్పట్లాగా చేయటం లేదా, మధ్యలో కాంట్రవర్సీస్లో సారా వ్యతిరేక ఉద్యమం కూడా ఒకటి ఎందుకు చేశారు, తర్వాత ఎందుకు దాన్ని ఇప్పుడు అటువంటివి ఎందుకు చేపట్టలేదు, ఇంకోటి ఈనాడుకు అంతకుముందు పత్రికలను ఈనాడు ఎలా అధిగమించింది, ఈనాడును ఇంకెవరు ఎందుకు అధిగమించలేకపోయారు, సాక్షి చాలా ఎక్కువ సర్క్యులేషన్తో మొదలైనప్పటికీ కూడా ఎందుకు తర్వాత దాన్ని కొనసాగించలేకపోయింది, ఈ విషయంలో ఆ సర్క్యులేషన్ బాధ్యులైనటువంటి వ్యక్తి తను చెప్పిన అభిప్రాయాలు నిజానికి చాలామంది అంటే బాగున్నాయి, వాటిని మనం ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద అనేక అంశాలు, ప్రశంసలు, విమర్శలు, చాలా వ్యాపార సూత్రాలు, వ్యాపారం కోసం చాలా ఏకపక్షంగా వ్యవహరించడం అన్నటువంటి అంశాలు, రాజకీయాలు
వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, సిబ్బంది సమస్యలు, బాధలు. ప్రోత్సాహంలో బాగా పైకి వచ్చి ఇప్పుడు రకరకాల పత్రికల్లో కానీ సంస్థల్లో కానీ ఉన్న మా పూర్వపు ఈనాడు వాళ్ళు, ఈ వివరాలన్నీ కూడా ఈ పుస్తకంలో మనం చూడొచ్చు.